సేమ్ పోయిన క్లాసెస్ లెక్కనే ఈ క్లాస్ లో కూడా లాగరిథం ప్రాపర్టీస్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్రాబ్లమ్స్ లో ఎక్కడెక్కడైతే నేను ప్రాపర్టీస్ యూజ్ చేశాను ప్రాపర్టీ మాత్రం చెప్పకుండా జస్ట్ ప్రాపర్టీ నెంబర్ చెప్తాను, మీరు ప్రాపర్టీకి రిఫర్ చేసుకుని ఏ విధంగా యూజ్ చేశానో మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 44th ప్రాబ్లం. 43 వరకు నేను లాస్ట్ వీడియోలో అయిపోయింది, ఇప్పుడు 44th ప్రాబ్లం. 44th ప్రాబ్లం ఏముంది? లాగరిథమ్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బీసీ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ బి స్క్వేర్ బై ఏసీ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ సి స్క్వేర్ బై ఏబి. ఇక్కడ ప్రాపర్టీ 1 యూజ్ చేస్తే లాగరిథమ్ ఆఫ్ అప్పుడు ఏమొస్తుంది? ప్రాపర్టీ 1 యూజ్ చేస్తే లాగరిథమ్ ఆఫ్, అక్కడ బేసి లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం బేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాగరిథమ్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బీసీ ఏ స్క్వేర్ బై బీసీ ఇంటు బి స్క్వేర్ బై, ఇక్కడ ఏముంది? ఏ స్క్వేర్ బై బీసీ, నెక్స్ట్ బి స్క్వేర్ బై ఏసీ, బి స్క్వేర్ బై ఏసీ ఇంటు సి స్క్వేర్ బై ఏబి. సారీ, సి స్క్వేర్ బై ఏబి. ఈ సెపరేట్ సెపరేట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ అలా రాసుకోకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ చూడండి. ఇప్పుడు న్యూమరేటర్స్ అన్ని ఒక దగ్గర, డినామినేటర్స్ అన్ని టోటల్ ఒకటే డినామినేటర్ అంటే ఒకటే ప్లేస్ లో పెట్టేస్తే ఏమొస్తుంది? లాగరిథమ్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఏబిసి హోల్ స్క్వేర్. ఏబిసి లాగరిథమ్ ఆఫ్ ఏబిసి హోల్ స్క్వేర్ బై లాగరిథమ్ ఆఫ్ ఏబిసి హోల్ స్క్వేర్ బై బిసి ఏసి ఏబి. సో అదేముంటుంది? బిసిఏసి ఏబి అంటే ఏ రెండు ఉన్నాయి చూడండి, డినామినేటర్ లో ఏ టూ టర్మ్స్ ఉన్నాయి, ఏసీలో ఒక ఏబిలో ఒక ఏ ఉంది డినామినేటర్ లో. నెక్స్ట్ బి, బి ఏముంది? ఏబిలో ఒక బి ఉంది, మళ్ళీ బీసీలో ఒక బి ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి సి, సి కూడా బీసీలో ఒక సి ఉంది, ఏసీలో ఒక సి ఉంది. సో మొత్తము టూ టూ అంటే టూ ఏస్ టూ బి టూ సి ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి ఇంటూ ఏబి స్క్వేర్ సి ఇంటూ సి ఇంటూ సి స్క్వేర్. సో ఏబిసి హోల్ స్క్వేర్ డినామినేటర్ లో కూడా, డినామినేటర్ లో కూడా ఏబిసి హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్ లో ఏబిసి హోల్ స్క్వేర్, డినామినేటర్ లో ఏబిసి హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో లాగరిథమ్ ఆఫ్ వన్, లాగరిథమ్ ఆఫ్ వన్ విత్ ఎనీ బేస్ ఏమొస్తుంది? జీరో. ఆన్సర్ ఇస్ జీరో. ఆన్సర్ జీరో అంటే ఆప్షన్ 44th వన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 45th ప్రాబ్లం. లాగ్ ఆఫ్ ఏబి ఇంటూ లాగ్ ఆఫ్ బి బై సి ఇంటూ లాగ్ ఆఫ్ సి బై ఏ. లాగ్ ఆఫ్ ఏబి లాగరిథమ్ ఆఫ్ ఏ విత్ బేస్ బి, సారీ లాగ్ ఆఫ్ ఏబి అని చెప్పాను కదా, సారీ లాగరిథమ్ ఆఫ్ ఏ విత్ బేస్ బి ఇంటూ లాగరిథమ్ ఆఫ్ బి విత్ బేస్ సి ఇంటూ లాగరిథమ్ ఆఫ్ సి విత్ బేస్ ఏ. ఈ ప్రాబ్లం అది ఏమొస్తుంది? లాగ్ ఏ బై లాగ్ బి అని రాయొచ్చు, లాగ్ ఏ బేస్ బి, లాగ్ ఏ బై లాగ్ బి ఇంటూ లాగ్ బి బై లాగ్ సి. లాగ్ బి బేసి అంటే లాగ్ బి. ఇక్కడ నేను ఏం ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా అంటే ప్రాపర్టీ నెంబర్ 5, ప్రాపర్టీ నెంబర్ 5 యూజ్ చేసి నేను ఇలా రాస్తున్నాను, లాగ్ బి బై లాగ్ సి ఇంటూ లాగ్ సి బేసి అంటే
लॉग सी बाई लॉग ए, लॉग सी बाई लॉग ए। सो इपड़े लॉग ए न्यूमरेटर लॉग ए डिनोमिनेटर लॉग ए कैंसिल मल्ली न्यूमरेटर लॉग बी सॉरी डिनोमिनेटर लॉग बी न्यूमरेटर लॉग बी कैंसिल मल्ली डिनोमिनेटर लॉग सी नेक्स्ट न्यूमरेटर लॉग सी कैंसिल। सो अपड़े आंसर वन। सो 45 आंसर ऑफ 45 इज वन ऑप्शन बी। नेक्स्ट 46 प्रॉब्लम। log bc with base a log bc with base a plus 1 అన్నారు కదా ఆ బన్ ప్లేస్ లో నేను log a base a అని రాసుకుంటాను తెలుసు కదా మీకు logarithm of a number with same base is always one। సో నేను ఇక్కడ ఏమను రాసుకుంటాను అంటే log a with base a sorry log a with base a same second term kuda ante same malli 4 plus denominator plus kadidi is whole term okati ikka bracket akkada ikkada braces avasaram ledhu ikka braces teesesi total term ki brace pettam whole term ki bracket 1 by logarithm of bc with base a plus logarithm of a base a plus 1 by logarithm of ca with base b plus 1 kada so dann em anna rasukuntam ante logarithm of ca with base b plus log b base b logarithm of base b of ca plus log b logarithm with base b of b ఇక్కడ బేస్ అవసరం లేదు బికాజ్ సేమ్ టర్మ్ కాబట్టి నెక్స్ట్ టైం ఉంది క్వశ్చన్ నెక్స్ట్ టైం ఏముంది థర్డ్ టర్మ్ 1 బై లాగరిథమ్ ఆఫ్ ab విత్ bc ప్లస్ 1 నెక్స్ట్ టర్మ్ ఇస్ 1 బై ప్లస్ సారీ ప్లస్ 1 బై logarithm of ab with base c of ab plus logarithm of c c। so ippudu em an raaskochu malli ikka denominator lo em undi log bc प्लस लॉग ए सेम बेस ए उंदी मल्ल इक्कड़ सेम बेस बी उंदी इक्कड़ सेम बेस सी उंदी। सो ई टू टर्म्स की फस्ट प्रॉपर्टी यूज चेस्ता मल्ल ई टू टर्म्स की फस्ट प्रॉपर्टी यूज चेसी ई टू टर्म्स की फस्ट प्रॉपर्टी यूज चेस्ता। सो अप्पुडु एमन्न रासुकोवच्चु 1 बाय लॉग बीसी प्लस लॉग ए
logarithm of abc మళ్ళీ ఇక్కడ బేస్ బేస్ అనేది a సో ఇప్పుడు ఏమన్నాడు వచ్చంటే log 1 by logarithm of with base a abc plus 1 by logarithm of abc with base b 1 by logarithm of logarithm with base b of abc plus 1 by logarithm of abc with base c logarithm of with base c of abc చూడండి log ca into b so log c log abc log I mean log c log ca plus log b logarithm of abc మళ్ళీ ఇక్కడ logarithm of abc but different base ఒక దగ్గర base ఒక దగ్గర base b ఒక దగ్గర base c సో మళ్ళీ ఈ 3 టర్మ్స్ కి ఈ టర్మ్ కి ఈ టర్మ్ కి ఈ టర్మ్ కి నేను మళ్ళీ ప్రాపర్టీ ఇక్కడ ప్రాపర్టీ 4 యూస్ చేస్తాను सो प्रॉपर्टी 4 यूज చేస్తే ఏమొస్తుంది అంటే లాగరిథమ్ ఆఫ్ a విత్ బేస్ abc విత్ బేస్ abc ప్లస్ లాగరిథమ్ ఆఫ్ విత్ బేస్ abc b plus logarithm of with base abc c because ikkada total anniki abc undi common pike osthe ayanni base ayipoddi ikkada base unnayemo number appoddi logarithm application number ayipoddi so ippudu akkada malli em annaachu ikkada malli property 3 use chestanu appudu em annaachu log abc with base abc log abc with base abc em ostundi 1 So the answer is 1. 46th one and 46th answer is 1. Next to 47. One by logarithm of x with base b by q plus 1 by logarithm of x with base q by r plus 1 by logarithm of x with base r by p. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ది వీటికి ప్రాపర్టీ 4 యూస్ చేస్తాను సో అప్పుడు ఏమను రాసుకోవచ్చు లాగరిథమ్ ఆఫ్ p / q విత్ బేస్ x ప్లస్ లాగరిథమ్ ఆఫ్ q / r విత్ బేస్ x ప్లస్ లాగరిథమ్ ఆఫ్ r / p విత్ బేస్ x న్యూ డినామినేటర్ లేటర్ నున్నకుండా మళ్ళీ న్యూమరేటర్ కి వచ్చేస్తది ఆ బేస్ ఈ కి ఆ బేస్ ది పైకి వస్తది ఆ పైన ఉన్నదేమో బేస్ కి వచ్చేస్తది లాగరిథమ్ ఆఫ్ With base x of p by q logarithm of with base x of q by r logarithm of with base x of r by p. సో అప్పుడు అక్కడ మళ్ళీ ఏం ప్రాపర్టీ 3 యూస్ చేస్తే సారీ ప్రాపర్టీ 1 యూస్ చేస్తే ఇక్కడ కూడా నేను మీకు ప్రాపర్టీ 3 అని చెప్పాను కదా సారీ ఇక్కడ ప్రాపర్టీ 3 కాదు ఇది ప్రాపర్టీ 1 ఇక్కడ ప్రాపర్టీ 1 యూస్ చేస్తే ఇలా 1 వస్తుంది సో సేమ్ బేస్ ఉంది కాబట్టి నేను ఏం బేస్ రాయదలుచుకోలేదు logarithm okay raste ipothundi logarithm with base x of p by q into q by r into r by p p by q q by r r by p em untadu appudu
డినామినేటర్ క్యూ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోద్ది, బి న్యూమరేటర్ పి డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆర్ డినామినేటర్ ఆర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఆప్షన్ ఆన్సర్ ఏంటి? లాగరిథం ఆఫ్ 1 విత్ బేసిక్స్. లాగరిథం ఆఫ్ 1 విత్ ఎనీ నెంబర్ ఇస్ 0. సో ద ఆన్సర్ ఇస్ 0. 47th వన్ ఆన్సర్ 0. సో ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 48. Logarithm of 7 with base 10 is equals to a. ఇప్పుడు ఇక్కడ బేసిక్ లాగరిథం యూస్ చేస్తే log 7 with base logarithm with base 10 of 7 equals to a అన్నారు కదా. సో బేసిక్ లాగరిథం స్ట్రక్చర్ యూస్ చేస్తే 7 equals to 10 to the power of a, 10 all to the power of a. So అప్పుడు ఆ 7 వాల్యూని లాగరిథం, అప్పుడు నీకు అక్కడ వాల్యూ ఏమడిగిను, నీకు కావాల్సిన వాల్యూ ఏంటి 1/70 విత్ బేస్ 10 కదా, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాగరిథం విత్ బేస్ 10 1/70 అంటే 7 into 70 అంటే 7 into 10. 7 ప్లేస్ లో ఏం రాస్తాం? 10 to the power of a. 10 to the power of a into 10 అంటే ఏమని రాసుకోవచ్చు? 10 to the power of a+1. 10 whole to the power of a+1. సో 10 to the power of a+1 డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ లో పోతే ఏమవుతుంది? 10 to the power of -a+1 అవుతుంది. లాగరిథం ఆఫ్ 10 to the power of -a+1, ఇక్కడ మళ్ళీ బేస్ 10 ఉంది, ఇక్కడ ప్రాపర్టీ 3 యూజ్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ? -a+1 ln 10 base 10 -a+1 ln 10 అక్కడ బేస్ 10 రాయలేదు, బేస్ బట్ అక్కడ బేస్ట్. సో అక్కడ లాగ్ 10 బేస్ అంటే వాల్యూ ఏంది? లాగరిథం ఆఫ్ నెంబర్ విత్ సేమ్ బేస్ ఇస్ ఆల్వేస్ 1. సో ఏ -a+1 ln 1 -a+1 ఇస్ ద ఆన్సర్. -a+1 ఆప్షన్ ఏముంది? ఏ. సో 48th ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 49 ఏముంది? ఏ ఈస్ కోస్ట్ బి పవర్ ఆఫ్ ఎక్స్, బి ఈస్ కోస్ట్ సి పవర్ ఆఫ్ ఫైవ్, సి ఈస్ కోస్ట్ ఏ పవర్ ఆఫ్ జెడ్. దెన్ వాళ్ళకి వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ కావాలి. సో ఎక్స్ వై జెడ్ కావాలంటే ఫస్ట్ మనకు ఎక్స్ వాల్యూ ఎక్స్ వై ఏబీలలో రావాలి. మనకు ఎక్స్ వై ఏబీలలో రావాలి అంటే ఇక్కడ లాగరిథం ఏస్ కోస్ట్ బి పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, మనకు లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తోటి ఏమన్నా రాసుకోవచ్చు? ఎక్స్ ఇస్ కోస్ట్ లాగ్ ఏ బేస్ బి, మళ్ళీ వై ఇస్ కోస్ట్ లాగ్ బి బేస్ బి, బికాస్ ఏస్ కోస్ట్ బి పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. అక్కడ లాగరిథం ఫార్ములా యూస్ చేస్తే ఎక్స్ ఇస్ కోస్ట్ లాగ్ ఏ బేస్ బి, బి ఇస్ కోస్ట్ సి పవర్ ఆఫ్ వై ఉంది. అక్కడ మళ్ళీ లాగరిథం బేసిక్ ఫార్ములా యూస్ చేస్తే వై ఇస్ కోస్ట్ లాగ్ బి బేస్ సి, మనకి సి ఈస్ కోస్ట్ ఏ పవర్ ఆఫ్ జెడ్ ఉంది. అక్కడ జెడ్ అక్కడ లాగరిథం బేసిక్ ఫార్ములా యూస్ చేస్తే జెడ్ ఇస్ కోస్ట్ లాగ్ సి బేస్ ఏ. సో అదే ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఏ విత్ బేస్ బి ఎక్స్ వై జెడ్ అన్నారు కదా. సో డైరెక్ట్ గా ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు అని రాసిస్తే అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ వై వాల్యూ ఎక్స్ వై జెడ్ వాల్యూ సెపరేట్ గా రాసి మళ్ళీ వాటిని మళ్ళీ మల్టిప్లై కోసం మళ్ళీ సెపరేట్ టర్మ్స్ రాసి అయ్యి కాకుండా డైరెక్ట్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఇది లాగరిథం ఆఫ్ ఏ బేస్ బి, మళ్ళీ ఇప్పుడు ఏంటి వై ఇంటూ వాట్ ఈస్ వై, వై ఈస్ ఈక్వల్స్ టు లాగ్ బి బేస్ సి, లాగరిథం విత్ బేస్ సి సారీ బి. నెక్స్ట్ జెడ్, జెడ్ అంటే ఏంది? లాగ్ సి బేస్ ఏ, లాగరిథం విత్ బేస్ ఏ ఆఫ్ సి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు? లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి లాగ్ ఏ బై సారీ లాగరిథం ఆఫ్ ఏ బేస్ బి ఉంది కదా, లాగ్ ఏ బై లాగ్ బి, ఇది లాగ్ బి బై లాగ్ సి, మళ్ళీ ఇది లాగ్ ఏ బై లాగ్ సి. సో అప్పుడు రాసినప్పుడు సారీ ఇది లాగ్ సి బై లాగ్ ఏ. సో అప్పుడు మళ్ళీ అలా రాసినప్పుడు ఏమొస్తుంది? న్యూమరేటర్ లో ఒక లాగ్ ఏ ఉంటుంది, ఇక్కడ డినామినేటర్ లో లాగ్ ఏ ఉంటుంది, క్యాన్సర్.
డినామినేటర్ లో లాగ్ బి, ఇక్కడ న్యూమరేటర్ లో లాగ్ బి క్యాన్సిల్, మళ్ళీ ఇక్కడ డినామినేటర్ లో లాగ్ సి, ఇక్కడ న్యూమరేటర్ లో లాగ్ సి క్యాన్సిల్. సో ఎక్స్ వై జెడ్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుంది 1. 49th one answer is 1. 49th option is C. Oh, next 50th one solution. 50th one enti logarithm of 27 anta. Logarithm of 27 is equal to 1.431. Then value of log 9. Logarithm of 27 ante em annaskochu 27 ante 3 cube. 3 cube ante property 3 use chesa akada. 3 log 3 is equal to 1.431. 3 log 3. Sorry, 3 log 3. Equals to 1.431. Next value of log 9. Log 9 ante enti logarithm of 3 square. Malli akada property 3 use chesthe 2 log 3. 2 log 3 enta ani adugutunnadu vaadu manalni. 2 log 3 equals to how much? सो थ्री लॉग थ्री తెలుసింది, टू लॉग थ्री తెలవాలంటే ఏం చేయాలి? అక్కడ टू लॉग थ्री इंटू 1.431 बै थ्री लॉग थ्री ఈక్వల్స్ టు ఎంత అనేది వస్తుంది. సో लॉग थ्री ని x అనుకున్నాం అనుకోండి, అందాక 3x ఈక్వల్స్ టు 1.431 అయితే 2x కి ఎంత? అప్పుడు ఏం చేస్తాం? 1.431 బై 3 ఇంటూ 2 చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది కూడా అంతే. So 3 log 3 1.431 ante log 3 ki enta, sorry 2 log 3 ki enta, ipudu 1.431 by 3 alla into 2. So ikkada ardham enti ante 1.431 by 3 chesinappudu log 3 value ikkada ink anukuntunnattu, just 1 log 3 value anukuntunnattu, malli into 2 x into 2 log 3 value vachestundi. So ante kada 3 log 3 plus 1.431 log 3 neta ite once 3 neta side vampese 1.431 by 3 ante. So log 3 ni log 3 value ni malli into 2 chese 2 log 3 vastune. So that is the solution, 1.431 by 3 into 2. The answer is calculator varthi 1.431 divided by 3 into 0.954 is the answer. Answer is 0.954. Option is C. Next problem number 51. Problem number 51 lo log 2 with base 10 is 0.3010. Then log 10 with base 2. Ikka direct property number 4 use cheyadame em ledu. So ikkada first enti log 2 logarithm with base 10 of 2 equals to 0.3010. Sorry, 3010. Logarithm of 10 with base 2 kavali. Logarithm with base 2 of 10 kavali. So ipudu ikkada property 4 use chestunte ipudu danni em anukochu manamu, log 10 with base 2 ni 1 by logarithm of with base 10 of 2 property 4 is chestunte. So ante enti 1 by 0.3010. 1 by 0.3010 ante 1 divided by 0.3010. option is 3 point, answer is 3 point something ga. Akkada fractions lalo undi. So 3.322 ఎప్పుడు వస్తుంది? 1000/301. ఆప్షన్ ఇస్ బి, బికాస్ 699/301 అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 3 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ ఏముంది? 1000/301. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 52. ప్రాబ్లం నెంబర్ 52 ఇక్కడ ఏముంది? లాగరిథమ్ ఆఫ్ 2 విత్ బేస్ 10 ఇస్ 0.3010, దెన్ లాగరిథమ్ ఆఫ్ 5 విత్ బేస్ 10. ఈ ప్రాబ్లం నుంచి నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం, బికాస్ ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం స్పెషల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు 52 ప్రాబ్లం తోటి లింక్డ్ గా ఇంకో ప్రాబ్లం కూడా చెప్పొచ్చు. సో దట్స్ వై ఇక్కడ తోటి క్లాస్ ఆపేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.